ఈ పథకాన్ని దాదాపు 15-16 రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తుంది. అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి అని చెప్పేసి అన్నారు కదా. మీ సొంత రాష్ట్రంలో మీ ఆలోచన మీ పథకం ఇక్కడ రూపొందిస్తుందంటే మీ మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? కళ్యాణ లక్ష్మి వాళ్ళు తీసుకొచ్చిన బంగారు తల్లి స్కీమ్ ని డిస్కంటిన్యూ చేయకుండా ఉంటే బాగుండేది. ఇంకొక ముఖ్యమైనటువంటి పథకం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం బీజేపీ 2014 వచ్చిన తర్వాత బేటీ బచావో బేటీ పడావో అనే పథకాన్ని కూడా మీరు రూపకల్పన చేశారు. సో ఆ రూపకల్పనలో అసలు ఏంటి, దానికి రూపకల్పన చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి, ఎలా రూపొందించగలిగారు? మన సక్సెస్ఫుల్ స్కీమ్ ని వాళ్ళు యాక్చువల్గా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తయారు చేసినటువంటి స్కీమ్ ని జాతీయ స్థాయిలో దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలి. మీరు గత 20 సంవత్సరాలుగా ఈ విధులు నిర్వహిస్తున్నారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. అదేవిధంగా 10 సంవత్సరాలు, ఆ 20 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు చాలా కీలకంగా ఒక 4 జిల్లాల కలెక్టర్గా పనిచేశారు. అనేకమైనటువంటి మీరు చెప్తున్న పథకాలు చాలామంది రూపొందించని చెప్పారు. అయితే ఆ సమయంలో 10 సంవత్సరాల సమయంలో మీకు అరే నేను ఈ జిల్లాకు ఇది చేయలేకపోయినా ఈ చేస్తే బాగుండు అనేది ఎప్పుడన్నా మీకు అసంతృప్తి కలిగిందా? అంటే నేను ఏం చేస్తానంటే ప్రతి జిల్లాకి కలెక్టర్గా వెళ్ళగానే ఫస్ట్ 3 మంత్స్ వివిధ వర్గాలకి సంబంధించిన వాళ్ళతో కూర్చొని నేను ఒక 2 సంవత్సరాలు ఇక్కడ జిల్లా కలెక్టర్గా ఉండి ఎలాంటి విషయాల మీద నేను పనిచేస్తే బాగుంటుంది, ఒక 1 లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్, ఒక 25,000 ఎకరాల భూసేకరణ, పీస్ఫుల్ ల్యాండ్ అక్విజిషన్ అంటారు. ప్రభుత్వం ఆనాటి ఆ పథకం ప్రవేశపెట్టినప్పుడు ఆనాటి ప్రభుత్వం ఎట్లా సహకారం ఎట్లా ఉంటాయి, అంటే మీరు ఈ పథకాన్ని ఒక ఆలోచన ముందు పెడితే వాళ్ళు అంటే ఎట్లా బడ్జెట్ ఎక్కువైతుంది తక్కువైతుంది అని ఏమైనా అవరోధాలు మీకు ఏమైనా వచ్చినాయి? ముఖ్యమంత్రి గారు దీన్ని చూసి అద్భుతంగా ఉంది, దీన్ని బట్టి మనకి ఖచ్చితంగా మనము. సో ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు మీ పథకాన్ని దాదాపు 15-16 రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తుంది, అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటని చెప్పేసి అన్నారు కదా. మీ సొంత రాష్ట్రంలో మీ ఆలోచన మీ పథకం ఇక్కడ రూపొందిస్తుందంటే మీ మీ ఫీలింగ్ ఎట్లా ఉండేది? మన సక్సెస్ఫుల్ స్కీమ్ని వాళ్ళు యాక్చువల్గా తీసుకొని దాంట్లో ఇమిడ్చి వాళ్ళ స్కీమ్ని బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ని తయారు చేసుకున్నారు. సో అది మనకు ఎంత గర్వకారణం అంటే మనం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తయారు చేసినటువంటి స్కీమ్ని జాతీయ స్థాయిలో దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం. అంటే ఇట్లా మీరు పథకాలు రూపొందించినప్పుడు కానీ లేదంటే ఒక కలెక్టర్గా ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఇష్యూస్లో ప్రజలకు సేవ చేసే సమయంలో మీరు కొన్ని డిసిషన్స్ తీసుకున్నప్పుడు కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంటుంది. రాజకీయ వర్గాల నుంచి కావచ్చు, మీడియా నుంచి కావచ్చు, కొంతమంది ఆఫీసర్లు, మీ కింది స్థాయి ఆఫీసర్లు కూడా మీకు సహకరించకపోవడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అట్లాంటి అనుభవాలు ఏమైనా ఎదురైనా? ఆ సమయంలో 56,000 మందికి సుమారు ప్రతి నెల 10 కోట్ల రూపాయలు పెన్షన్గా పోయాయి. దాంట్లో 5 కోట్లు పొలిటికల్ వర్గాలు ఎవరి చేతుల్లో అయితే డబ్బు పోతా ఉందో వాళ్ళు పెద్దగా ఉద్యమం చేసినారు నా మీద పర్సనల్గా అటాక్ చేయడానికి, అన్ని రకాలుగా చేసినారు. సో ఆ 1 సంవత్సరం పాటు జరిగిన తర్వాత నన్ను అక్కడ నుంచి ఫైనల్గా గవర్నమెంటు నేను నన్ను ట్రాన్స్ఫర్ చేస్తే 3 రోజులు ఇండోర్ సిటీ బంద్ ప్రకటించింది. నిజాయితీపరుడైనటువంటి ఆఫీసర్ తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరు అదే ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడినప్పుడు అప్పట్లో ఆ తర్వాత నన్ను ఇండోర్ కలెక్టర్గా కూడా ఆయనే చేసినారు. నేను అది సో అప్పుడే నేను ఇండోర్ నంబర్ 1 సిటీగా చేయడం. నిరుద్యోగం అంటే ప్రభుత్వం అయితే అన్ని ఉద్యోగాలు కల్పించలేదు. సో కాకపోతే ప్రైవేట్ రంగంలో ఎక్కువ అవకాశం కల్పించడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా తెలంగాణ ప్రభుత్వానికి బీసీ ఉంది, సింగరేణి కాలనీస్ ఉంది, ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎఫ్సీఐ ఉన్నది, నిరుద్యోగ సమస్య అత్యధికంగా ఉన్నది. సో డెఫినెట్గా నిరుద్యోగ సమస్య మనం ఎస్సీ ఎస్టీలకు తీసుకున్నటువంటి విషయానికి వస్తే వాళ్ళకు రాజ్యాంగపరమైనటువంటి హక్కులు అయితే ఉన్నాయి, వాళ్ళకు రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి. బీసీలకు చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఎస్పెషల్గా బీసీలను ఎక్కువ ఎంకరేజ్ చేస్తారా లేదంటే మొత్తం అన్ని వర్గాల్లో? క్లియర్గా మనకు అర్థమయ్యేది ఏమిటంటే బీసీలకు న్యాయం జరగడం లేదు. సో ఎక్కడైతే డబ్బు, ఎక్కడైతే వ్యవస్థ, ఎక్కడైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో అక్కడ సమూహం బీసీలు లేకపోవడం అనేది సామాజిక తెలంగాణ లేకపోవడానికి ఇది ఒక నిదర్శనం. అంటే ఇప్పుడు ఒక ఎన్జిఓని ఇంత పెద్ద ఎత్తున విస్తృతంగా కార్యక్రమాలు చేయడం అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతాయి, దాన్ని మీరు ఎట్లా అధిగమించుకుంటారు? దీంట్లో ముఖ్యంగా మనము చాలా మటు వర్క్ అంతా స్పాన్సర్షిప్, అందరు ఎవరు ఏది ఇవ్వాలన్నా కూడా మీరే స్పాన్సర్ చేయండి అనే ఒక సిద్ధాంతంతో మనం ముందుకెళ్తున్నాము.